దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కోడి తన రెక్కలను చాచి తన పిల్లలను కాచుకున్నట్లుగా సిలువ రక్తపు నీడలో మనందరినీ కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి నూతన ఉదయంలో దేవుడు నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన ఆ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3:22-23 మనం చదువుతున్నాం. ప్రేమగల దేవుడు, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈరోజంతా మనకి ఎలా ఉండబోతుందో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు ప్రేమమయుడైన దేవుడు. కాబట్టి ఈరోజు మన ప్రతి అవసరంలో మనకు తోడుగా ఉన్నారు, మనకు అవసరమైనవన్నీ కూడా సిద్ధము చేసి పెట్టారు. విశ్వాసంతో ఆ ప్రభు ప్రేమ నుంచి మన అవసరములన్నీ కూడా ఈరోజు తీర్చబడడానికి ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఆ పరలోకపు తండ్రి ప్రేమతో ఈరోజంతా సంతోషంగా జీవించుదాం. ప్రిలరా, దేవుడు ప్రేమామయుడు, కానీ ఆయన ఆత్మస్వరూపుడు. ఈ లోకంలో ఈ భౌతిక కంటితో ఆ దేవుణ్ణి చూడలేము, దేవుని ప్రేమను కూడా మనము చూడలేము. కానీ మనము భౌతికమైన వారము కాబట్టి, చూడండి, మనము ఇతరులను ప్రేమిస్తున్నట్లు, ఇతరులు మనల్ని ప్రేమిస్తున్నట్లు అది మనము ప్రవర్తనలో మనం అనుభవించాలి, అది మనము మన అనుభవంలో ఉండాలి అని ఈ శరీరము ఉన్నంత వరకు కూడా అందరూ తహతహలాడుతూ ఉంటారు. రకరకాల ప్రేమను ఈ లోకంలో మనము కనబరుస్తూ ఉంటాం. తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ, తల్లిదండ్రులకు తమ బిడ్డల మధ్యలో ఉండే ప్రేమ, సహోదరి సహోదరుల మధ్యలో ఉండే ప్రేమ, సహ ఉద్యోగుల మధ్యలో ఉండే ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ, చూడండి, రకరకాల ప్రేమను ఈ లోకంలో మనము వ్యక్తీకరిస్తుంటాం. కానీ దేవుడు చెప్పిన ఆ ప్రేమ యొక్క సూత్రాలను మనము పాటించలేకపోతే, ప్రియులారా, మనం ఇతరులను ప్రేమిస్తున్నాము అనుకుంటాం, కానీ అలాంటి పరిస్థితి ద్వారా ఎంతో నష్టాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 3:13-7 మనం చదువుతున్నాం. ప్రేమ అన్నిటిని భరించును, ప్రేమ అన్నిటిని విశ్వసించును, ప్రేమ అన్నిటిని ఆశించును, ప్రేమ అన్నిటిని సహించును. ఇది దేవుని ప్రేమ. దేవుడు మనల్ని భరిస్తూ ఉన్నారు ప్రతిక్షణం. మనం తిరిగి మంచి వ్యక్తులుగా మారతామని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. మన యొక్క ప్రతి పరిస్థితిని దేవుడు సహిస్తూ ఉన్నారు. మనము మంచి వ్యక్తులుగా దేవునికి సాక్షులంగా మారతామని ప్రతిక్షణం ప్రభువు విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి ఇంత గొప్ప ప్రేమను మనం వ్యక్తీకరణ చేయాలని, చూడండి, పౌలు భక్తుడైతే కొరింథీ సంఘానికి రాశాడు తన 2వ లేఖలో. చూడండి, 6:3 మనం చదివినప్పుడు ఎలా మనము దేవుని ప్రేమను ఇతరులకు వ్యక్తీకరించాలో స్పష్టంగా నేర్పిస్తున్నాడు. ప్రియులారా, 3వ వచనంలో మనం చూసినప్పుడు, చూడండి, మేము ఇతరులను ప్రేమిస్తూ ఉన్నప్పుడు మా పనిలో ఎవ్వరు కూడా తప్పు పట్టడానికి లేకుండా మేము జాగ్రత్త పడుతూ ఉన్నాం. దేవుని ప్రేమను తప్పకుండా ఇతరులకు మేము వ్యక్తీకరించాలి. కానీ దేవుడు ఇచ్చిన బాధ్యతను ప్రక్కన పెట్టి ఆ బాధ్యతను విస్మరించకుండా, ఆ బాధ్యతకు ఎక్కడ కూడా రాకుండా మేము మా బాధ్యతలోనే ఉంటున్నాము, కానీ దేవుని ప్రేమను వ్యక్తీకరిస్తున్నాం. 2వది, మా ప్రేమను మేము ఇతరులకు వ్యక్తీకరించాలంటే ఇతరుల జీవితాలను, ఇతరుల పనులను, వాళ్ళ పనుల్లో మేము ఏమాత్రం కూడా చేయి చేసుకోవడం లేదు, వారి కార్యకలాపాల్లో మేము తలదూర్చడం లేదు. తద్వారా మా సాక్ష్యాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం. ప్రియులారా, మొట్టమొదటి సూత్రం అది. మనందరికీ యేసు ప్రభుని అనుకరించడంలో ఒక జీవిత సాక్ష్యం ఉంది.
మనల్ని చూసిన వాళ్ళు దేవుని ప్రేమ వీరిలో ఉందని మన జీవిత సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు. మన జీవిత సాక్ష్యంలో మచ్చ రావద్దు అంటే రెండు కార్యాలు చాలా ముఖ్యం. దేవుని ప్రేమను మనం వ్యక్తీకరించేటప్పుడు ఇతరులకి మనకి దేవుడిచ్చిన బాధ్యతను మనం విస్మరించకూడదు. రెండవది, ఇతరుల కార్యకలాపాల్లో మనం తలదూర్చకూడదు. కొన్నిసార్లు ఇతరుల కుటుంబాలను తలదూరుస్తాం, ఇతరుల బంధనాల్లో వాళ్ళ యొక్క బంధుత్వంలో తలదూరుస్తాం. ఇతరులు ఒక భార్యాభర్త ఉంటే దేవుడు వాళ్ళను ఒక విధంగా చేశారు, వాళ్ళు ఒక దేహం. వారి మధ్యలో మనం వెళ్ళి తగాదాలు తీర్చడానికి ప్రయత్నించినప్పుడు ప్రిలారా, వారి కార్యకలాపాల్లో, వారి కుటుంబంలో, వారి వివాహ బంధంలో తలదూర్చుకోవడానికి మనం ఎవరము? మనం అనుకుంటున్నాం వారికి సహాయం చేయడం ద్వారా, వాళ్ళకు ప్రేమను వ్యక్తీకరించడం ద్వారా, వాళ్ళ శ్రమంలో వాళ్ళను ఒక్కటే విధంగా ఒక్కటిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళిద్దరికి కలుగుతున్న మనస్పర్ధ వల్ల, వాళ్ళిద్దరిలో మధ్యలో ఉన్న బాధల వలన మన ప్రేమను వ్యక్తం చేసి వాళ్ళని మన వైపుకు తిప్పుకొని ఆ కుటుంబాన్ని విడగొట్టడం కాదు ప్రియులారా. అప్పుడు మన జీవిత సాక్ష్యం ఏమైపోతుంది? చూడండి, మనస్పర్ధలు ఉన్న భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ యొక్క బంధాన్ని ఇంకా గట్టిగా చేయాలంటే అంత ఈజీ కాదది, అంత సులభం కాదు. అందుకే నాలుగో వచనంలో చెప్తున్నాడు, మా జీవిత సాక్ష్యాన్ని మేము నిలబెట్టుకుంటూ దేవుని ప్రేమను వ్యక్తీకరిస్తున్నప్పుడు ఎన్నో బాధలు కలిగాయి, ఎన్నో కష్టాలు కలిగాయి, ఎన్నో నష్టాలు కలిగాయి, ఎన్నో రాత్రులు మేము నిద్ర లేకుండా మేము జీవిస్తున్నాం, ఎన్నోసార్లు ఎక్కువగా పనిచేయవలసి వచ్చి నిద్రాహారాలు కూడా మేము మానివేశాం. ప్రిలారా, జీవిత సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటూ దేవుని ప్రేమను ఇతరులకు పంచాలంటే అంత సులభమైనది కాదు. కానీ అసాధ్యమైనది కాదని కూడా దేవుడు మనల్ని పిలవడము లేదు, అది సాధ్యం. సరైన విధానంలో మన ప్రేమను వ్యక్తీకరించినప్పుడు, మనం కుటుంబాలను కడుతున్నప్పుడు, కుటుంబ సభ్యుల మధ్య బంధనాన్ని ఇంకా దృఢంగా చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, వాళ్ళని మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. దానివల్ల మన కష్టాలు, బాధలు అనుభవించినప్పటికీ కూడా మేము సహనముతో వాటిని భరిస్తున్నాము. ఎందుకంటే దేవుని ప్రేమతో మేము నింపబడిన వారం కాబట్టి. అంతేకాదు ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో శ్రమలు, వేదనలు, శోధనలు అనుభవించేటప్పుడు కూడా దేవుని ప్రేమను ఇతరులకు చెప్తూ ఉన్నప్పుడు ఐదో వచనంలో చెప్తున్నాడు, ఎక్కడ కూడా మా పవిత్ర జీవితాన్ని మేము కోల్పోవడం లేదు, మా విశ్వాస జీవితాన్ని మేము తప్పుదారి పట్టించడం లేదు. మా ప్రేమ జీవితాన్ని దేవుని పట్ల, సోదరుల పట్ల ఎలా పవిత్రతతో, దేవుడిచ్చిన జ్ఞానముతో మమ్మల్ని మేము నడిపించుకోవాలో మేము దానికి కట్టుబడి ఉన్నాము. ప్రిలారా, ఇతరుల పట్ల మనం దేవుని ప్రేమను వ్యక్తీకరించాలంటే రెండు స్తంభాలు చాలా ముఖ్యం. మొదటిది పవిత్రత, రెండవది జ్ఞానము. ఆ పరిస్థితులలో ప్రభు మనల్ని ఎలా నడిపించమంటున్నారు, ఎలాంటి మాటలు మనం వ్యక్తీకరించాలంటున్నారు, దేవుడి జ్ఞానము చాలా అవసరం ప్రియులారా. అదే సమయంలో మనల్ని మనము పవిత్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలాసార్లు ఇతరులకు మనం ప్రేమను పంచుతున్నామని, ఇతరుల కుటుంబాలు కడుతున్నామని, ఇతరుల బంధుత్వాలలో మనం వారికి సహాయం చేస్తున్నామని మన పవిత్రతను కోల్పోయి, మన జీవిత సాక్ష్యాన్ని కోల్పోతూ మనం ఇతరులకు ప్రేమను వ్యక్తీకరిస్తే దేవుని దృష్టిలో అది ప్రేమ ఏమాత్రము కాదు. అంతేకాదు ప్రియులారా, మనం ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు, దేవుని ప్రేమను పంచుతూ ఉన్నప్పుడు చూడండి, మనము మరణించిన వాళ్ళలాగా ఇతరులకు కనపడతాం, ఎవరి దృష్టిలో లెక్కలేని వారిలాగా కనపడతాం, మనం శ్రమలను అనుభవించిన వాళ్ళలాగా కనపడతాం, పేరు ఊరు లేని వాళ్ళలాగా, అందరి చేత నిష్ఠూరాలు పలికింపబడిన వాళ్ళలాగా, అందరి చేత వదిలిపెట్టబడిన వాళ్ళలాగా, మేము ఏ ఊరు పేరు లేని వారము, పేదవారముగా మేము గోచరించుచున్నప్పటికీ మా యొక్క ప్రవర్తన ద్వారా, మా ప్రేమ ద్వారా మేమందరినీ, మేము మరణించిన వారంగా ఉన్నప్పటికీ అందరినీ జీవింపచేస్తూ ఉన్నాము. మేము పేదవారంగా గోచరించుచున్నప్పటికీ మా ద్వారా అందరినీ భాగ్యవంతులను చేస్తున్నాము. మేము విషాదవంతుల్లాగా కన్నీరు కారుస్తూ ఉపవాస ప్రార్థన మేము అందరి కొరకు చేస్తున్నాము. తద్వారా మేము ఇతరులకు ప్రేమను ఇచ్చడం ద్వారా
అందరిని కూడా సంతోష చిత్తులనుగా చేస్తున్నాము. లోకం దృష్టిలో మేము విషాదాత్ములుగా కనిపిస్తున్నప్పటికీ ఎంతోమందిని దేవుని వైపుకు మా ప్రేమ ద్వారా తిప్పుతున్నాం కాబట్టి మా హృదయంలో మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రియులారా, చివరగా చెప్తున్నాడు, మా ప్రేమను వ్యక్తీకరించడంలో మా హృదయాలను మీ ముందు తెరచి పెట్టాము. స్వచ్ఛమైన ప్రేమతో మేము అందరికీ కూడా దేవుని ప్రేమను వ్యక్తీకరణ చేశాం. కాబట్టి మాకున్నదంతా కూడా ఇతరులకు ఇచ్చి మేము రాత్రింబవలు కష్టపడివలసి వచ్చినప్పటికీ, నిద్రాహారాలు మానవలసి వచ్చినప్పటికీ కూడా దేవుని ప్రేమను మేము అందరికీ పంచాం. ఈ సూత్రాలను మనం పాటించగలిగితే ప్రియులారా, ఎంతోమందిని ఆ దేవుని ప్రేమ ద్వారా దేవుని వైపుకు త్రిప్పగలం. దక్షిణ అమెరికాలో జరిగిన ఒక సంఘటన నేను ఇలా చదివాను ప్రియులారా. ఒక కుటుంబం ఉంది, ఆ తల్లిదండ్రులకి ఒకే ఒక్క కుమారుడు. ఆ కుమారుణ్ణి ఎంతో ఆలన పాలన చేస్తూ ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఆ అబ్బాయి హై స్కూల్కి వచ్చినప్పుడు చాలా చురుకుగా ఉండేవాడు, చాలా బాగా చదివేవాడు, ఎంతోమంది స్నేహితులను కూడా కలిగి ఉన్నాడు. ఎంతోమంది స్నేహితులు తమ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. తమ స్నేహితులతో మాట్లాడుతూ తమ కుమారుడు ఎప్పుడు కూడా ఫోన్లో బిజీగా ఉండేవాడు. అది చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించేవాళ్ళంట. మాకు ఒకే కుమారుడు అనుకున్నాము, అయ్యో ఇంకా ఇతర కుమారులు కుమార్తెలు లేరు, ఒంటరి వాడు అయిపోతాడేమో అనుకున్నాము, కానీ ఎంతమంది స్నేహితులు అతడు కలిగి ఉన్నాడు, వాళ్ళందరూ తనను ప్రేమిస్తున్నారు కదా అని ఆ తల్లిదండ్రులు ఇద్దరు సంతోషించారంట ప్రియులార. ఒకరోజు ఒక సాయంత్రము చాలాసేపు ఆ తల్లిదండ్రులతో మాట్లాడాడంట, ఎంతో సమయాన్ని గడిపాడంట. వాళ్ళకే ఆశ్చర్యం కలిగిందంట. ఆ రోజు ఎంతగా తన స్నేహితులతో ఫోన్లో ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవాళ్ళు, ఎందుకు ఈరోజు మనతో ఇంతగా సమయాన్ని గడుపుతున్నాడు, మనతో కూడా తన ప్రేమను పంచుకోవాలనుకుంటున్నాడేమో అని ఆ రోజు సాయంత్రం ఎంతో సమయాన్ని తమ కుమారుడితో గడిపారంట. తను ముగ్గురు కూడా పడుకోవడానికి వెళ్ళారు. తర్వాతి రోజున కుమారుడు రోజంతా కూడా తన గదిలోనే ఉన్నాడంట. ఆ మరుసటి రోజున గన్తో తనను తాను కాల్చుకున్నట్లుగా శబ్దం వినిపించి అతని రూమ్లోనికి పరిగెత్తినప్పుడు అప్పటికే మరణించి ఉన్నాడంట. వాళ్ళకేం అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరిగింది, ఎంతో చురుకుగా ఉన్నాడు, ఎంతో చలాకీగా ఉన్నాడు, ఎంతో బాగా చదువుతున్నాడు, ఎంతోమంది స్నేహితులను కలిగి ఉన్నాడు, ఎంతోమంది తన దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడూ సంతోషంగా కనిపించేవాడు, ఒక్కరోజులో ఏమైంది అని అర్థం కాక ప్రియులారా, ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ యొక్క కుమారుడు స్కూల్కి ఒక ఉత్తరం రాశారంట. మా కుమారుని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం, ఒక్కడే ఉన్నాడు ఎలా జీవిస్తాడో అనుకున్న పరిస్థితులలో ఆ స్కూల్లో ఎంతోమందిని స్నేహితులను చేసుకున్నాడు, వారందరితో సంతోషంగా ఉన్నాడని మేము అనుకున్నాం, మాతో ఎక్కువ సమయాన్ని గడపకపోయినా కూడా తన జీవితం సంతోషంగా ఉంది కదా అని తన సంతోషాన్ని చూసి మేము సంతోషించేవాళ్ళం. మాతో గడిపింది ఒకే ఒక్క సాయంత్రం, దానికి మేమెంతో సంతోషంగా మేము ఆ సంతోషాన్ని అనుభవించాం. దాని తర్వాత నిన్నటి రోజున రోజంతా ఇంట్లోనే ఉన్నాడు, గదిలో ఉన్నాడు, మాతో కూడా మాట్లాడలేదు, ఫోన్లో బిజీగా ఉన్నాడేమో, తను చదువుకుంటున్నాడేమో, స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతున్నాడేమో అని మేము అనుకున్నాం. కానీ ఈరోజు పొద్దున జరిగిన సంఘటన ఇది. ఇప్పుడే మా కుమారుణ్ణి మేము శాశ్వతంగా భూమిలో పెట్టేసి వచ్చాం. మీ అందరికీ జాబు మేము ఉత్తరం ఎందుకు రాస్తున్నామంటే, మేము అనుకున్నాము ఈ స్కూల్లో మా యొక్క కుమారుడికి మంచి స్నేహితులున్నారు, అతన్ని ప్రేమిస్తున్నారు అని అనుకున్నాం, కానీ వారి ప్రేమ వ్యక్తీకరణలో ఎక్కడో లోపముంది. అతడు ఏదో తన కోసం వాళ్ళు ఏదో చేస్తారని, ఇంకా ఏదో విధంగా ప్రేమ వ్యక్తీకరిస్తారని అతడు ఆశించాడేమో, అతడు ఆశించిన విధంగా తనకు ప్రేమ దొరకలేదు కాబట్టి, ఈ లోకంలో ఎవరు తనను ప్రేమించడం లేదు అనుకున్నాడు కాబట్టి బలవన్ మరణానికి అతడు పాల్పడ్డాడు. తల్లిదండ్రులంగా మాకున్న ఒకే ఒక్క ఆశ మా కుమారుడు, మేము అతని కొరకే జీవిస్తూ ఉన్నాం, కానీ మా ప్రేమను అతడు లెక్క చేయకుండా
ఈ లోకంలో ఎవరి ప్రేమకో అతను ఎదురు చూశాడు కాబట్టి తన జీవితాన్నే తాను కోల్పోయాడు. నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, ఈ లోకంలో ఏ ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ. మనల్ని అన్ని పరిస్థితులలో, మనకున్న అన్ని బలహీనతలతో మనల్ని ప్రేమించేది ఆ పరలోకపు తండ్రి మాత్రమే. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే సిలువలో మన యొక్క అన్ని పాపశాపములను తన మీద వేసుకొని మన కొరకు మన స్థానంలో తన ప్రాణాన్ని అర్పించారు. మనము పాపులమని తెలిసి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ప్రతి క్షణము కూడా మాట్లాడుతూ ఉన్నారు, మన జీవితాన్ని మార్చుకోమని. లోక ప్రేమ వైపుకు చూడకుండా, లోక ప్రేమను ఆశించకుండా, అశాశ్వతమైన ప్రేమ కొరకు మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా శాశ్వతమైన దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవుని ప్రేమలో మనల్ని సంతృప్తిపరచుకోవాలని మన ఆత్మలో దేవుని ప్రేమను పోస్తున్న పరిశుద్ధాత్మదేవుడు ప్రతిక్షణం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మన జీవితాలను మనం చూసుకున్నప్పుడు నిజంగా పౌలు భక్తుడు చెప్పిన విధంగా ప్రేమను వ్యక్తీకరించడంలో ఎలా తన జీవితాన్ని గడిపాడో, దేవుని ప్రేమను అందరికి పంచాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఏ ఏ సూత్రాలను పాటించాడో ఎంత చక్కగా వివరించాడు కదా. వీలైతే మరొకసారి కొరింథీయులకు రాసిన 2:2-3 నుంచి మనం చదువుదాం. మనం కూడా ఆ సూత్రాలను, దేవుని ప్రేమను ఇతరులకు పంచడంలో సాధ్యమైతే ప్రయత్నించుదాం. ఈ లోకంలో ఏ అశాశ్వతమైన ప్రేమ కొరకు మనం అర్రులు చాచకుండా శాశ్వతమైన దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ అందరికీ దేవుని ప్రేమను పంచిపెడదాం. అటువంటి గొప్ప జీవితాన్ని, అభిషేక జీవితాన్ని మనందరికి అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం తండ్రి. దేవుని ప్రేమ అంటే ఇతరుల కోసం తన్ను తాను బలిగా అర్పించే ప్రేమ, స్వార్థమును వీడి నిస్వార్థంగా జీవించే ప్రేమ, పరలోక సింహాసనాన్ని వదిలి మానవ మాత్రుడిగా జీవించి సిలువ మరణము వరకు త్యాగం చేసిన కల్వరి ప్రేమ, దేవుని ప్రేమ. అయ్యా, అలాంటి ప్రేమను మేము కలిగి ఉన్నప్పుడు, అలాంటి ప్రేమతో మేము నింపబడినప్పుడు ఈ లోక ప్రేమ కొరకు మేము అర్రులు చాచము ప్రభ్వా. ఈ అశాశ్వతమైన ప్రేమ కొరకు మా జీవితాలను మేము వెచ్చించము తండ్రి. అయ్యా, అశాశ్వతమైన ప్రేమలో మేము ఉండి అయ్యా ఈ గతించి ప్రేమతో ఇతరులను మేము ప్రేమిస్తూ ఉన్నట్లయితే, తప్పుడు ప్రేమ కలిగిన జీవితాలను మేము జీవిస్తున్నట్లయితే మా జీవితాలను నూతనీకరించండి, కల్వరి ప్రేమతో నింపండి, దేవుని నిస్వార్థ ప్రేమతో నింపండి. మా జీవిత సాక్ష్యాలను ప్రభా నిలబెట్టుకునే విధంగా, దేవుని ప్రేమను ఇతరులకు పంచే విధంగా, మా ప్రేమను ఇతరులు అనుభవించినప్పుడు వారు మా వైపుకు త్రిప్పబడకుండా మీ వైపుకు త్రిప్పబడేలా, మీ వైపుకు ఆకర్షింపబడేలా మమ్మల్ని ఈరోజంతా కూడా ఉపయోగించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రియులారా, ప్రేమ అన్నిటినీ భరించును, అన్నిటినీ విశ్వసించును, అన్నిటినీ ఆశించును, అన్నిటినీ సహించును. ఇది దేవుని ప్రేమ. ఇలాంటి ప్రేమతో అందరినీ ప్రేమించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.